దాని తర్వాత స్కంద. బ్రదర్ రామ్ పర్ఫార్మెన్స్ యాక్షన్స్ ఎవ్రీథింగ్ వితౌట్ డూప్ వాళ్ళే చేశారు. ద నంబర్ వన్ సూపర్ యాక్షన్ వచ్చింది. బట్ స్కంద ఎలా అఖండ ఎలా హిట్ అయిందో దాని మాదిరి మీరు జైలర్ చూశారు. జైలర్ పెద్ద హిట్ అయింది, దానికి నానే ఫైట్ మాస్టర్. ఇప్పుడు జైలర్ విడ స్కంద పెద్ద హిట్ రావాలి. స్కంద పెరిగే హిట్ రావాలి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. శంకర్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికి నమస్కారం. ఈ సినిమా ఫుల్ పవర్ ప్యాక్డ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఫుల్ ప్యాక్డ్ పవర్ పట్టి హీరో పవర్ హీరో రామ్. పవర్ ప్యాక్డ్ ఎనర్జెటిక్ శ్రీలీల అండ్ కూలెస్ట్ సాయి, మోర్ కూలెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, చిత్తూరు శ్రీనివాస్ గారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ శంకర్ మాస్టర్. మీ కరెక్ట్ మంత్రం ఏంటో తెలుసు, పలకడానికి అది పలికేశారు. ఆర్ డిఓపి సంతోష్ గారు, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ సార్, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ బోయపాటి సార్? బికాస్ ఆఫ్ బోయపాటి సార్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈజ్ గివింగ్ అ బిగ్ హ్యూజ్ అపర్చునిటీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. బాలయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోష్ సార్, సారీ ఐ కాంట్ స్పీక్ టూ మచ్. నో ప్రాబ్లమ్ సార్, ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ మై షోస్ యూ విల్ స్పీక్. అండ్ బోయపాటి గారు హ్యాస్ వెరీ హై రిగార్డ్స్ ఫర్ యూ, యూ హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు సైలెంట్గానే వారి విషస్ని తెలియచెప్పడం జరిగింది. అలాగే మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అగ్రదర్శకులు ఎంతోమంది ఆణిముత్యాల లాంటి సినిమాల్ని మనకి అందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడుండేటువంటి తరం దర్శకుల్లో ఒక హీరో ఇమేజ్ని మాస్ ఇమేజ్గా చూపించాలన్నా, హీరోయిజం చూపించాలన్నా ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసింది బోయపాటి శ్రీను గారు అనడం అతిశయోక్తి కానే కాదు. సో ఇప్పుడు బోయపాటి గారి సినిమా సాంగ్స్ అండ్ మెడలీస్తో అలాగే డైలాగులతో ఒక స్పెషల్ యాక్ట్ని మన ఆర్సీ బాయ్స్ రెడీ చేశారు. వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ద ఆర్సీ బాయ్స్ ప్లీజ్. ఓకే, సో ఆర్సీ బాయ్స్ వచ్చి పర్ఫామ్ చేసే ముందు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పైన శ్రీనివాస్ చిట్టూరి గారు, ఆయన సినిమా మీద ఉండేటువంటి బోలెడంత ప్యాషన్తో ఇలా సినిమాల్ని మనకి అందిస్తూ వస్తున్నారు. స్కంద సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సెప్టెంబర్ 15న థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఆన్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్లీజ్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. టాలీవుడ్ చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేయాలని తమ సంస్థ నుంచి అత్యుత్తమ నిర్మాణ విలువలున్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే తపనతో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ని ప్రారంభించారు ప్రొడ్యూసర్ శ్రీ శ్రీనివాస చిట్టూరి గారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందించాలని తపన పడే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ బ్యానర్ లో 2018లో శ్రీనివాస చిట్టూరి గారు నిర్మించిన మొదటి సినిమా స్టార్ యాక్ట్రెస్ సమంతతో యూటర్న్ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని ఒక థ్రిల్లింగ్ స్టోరీతో ప్రేక్షకులకు అందించారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. పల్లెటూరిలో ఉంటూ ఎలాంటి సదుపాయాలు లేని ఆడపిల్లల్లో క్రీడా స్ఫూర్తి రగిలించేలా 2021 సంవత్సరంలో కబడ్డీ స్పోర్ట్స్ నేపథ్యంలో సిటీ మార్ సినిమాను నిర్మించింది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. ఈ సినిమా ఒక మంచి ఇన్స్పైరింగ్ మూవీగా అందరి మన్ననలు అందుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ చేసిన ప్రతి సినిమాలలో అంతర్లీనంగా ఒక మంచి మెసేజ్ ని ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది. దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు, ఆడాలు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు.
చంపేద్దాం వీళ్ళందరినీ 20 ఏళ్ళకి. ఎనర్జెటిక్ హీరో ఉస్తాద్ రామ్ ని మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ తీసిన ద వారియర్ సినిమాను భారీ ప్రొడక్షన్స్ తో మంచి టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు ప్రొడ్యూసర్ శ్రీనివాస గారు. ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్. అక్కినేని నాగ చైతన్యతో తీసిన మూవీ కస్టడీ. ఇలాంటి కాన్సెప్ట్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా తెలుగులో వచ్చి చాలా కాలమైంది. ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు, లైఫే మారిపోతుంది. ఇప్పుడు అఖండతో అఖండమైన విజయాన్ని అందుకున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, అలాగే అటు యాక్షన్ ఇటు లవ్ స్టోరీ అయిన బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించేసే టాలీవుడ్ ఉస్తాద్ హీరో రామ్, మరి వీరిద్దరి కాంబోలో వస్తున్న స్కంద మూవీ షూటింగ్ దశ నుంచి ఈ సినిమా ప్రేక్షకులలో ఎన్నో అంచనాలను పెంచేసింది. కేవలం తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో సూపర్ బజ్ క్రియేట్ చేసింది స్కంద మూవీ. గ్లిమ్స్ రిలీజ్ తోనే ఈ సినిమా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది అని పవన్ కుమార్ గారి సమర్పణలో శ్రీనివాస చిట్టూరి గారు నిర్మించిన స్కంద సినిమా త్వరలో మరముందుకొస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ శ్రీనివాస చిట్టూరి గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ స్కంద. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ షేడ్ ని చూపిస్తూ, అప్పుడప్పుడు లవర్ బాయ్ గా, అప్పుడప్పుడు ఒక స్మార్ట్ బాయ్ గా, ఈ సినిమాలో ఒక మాస్ మ్యాన్ గా కనిపించబోతున్న రామ్ పొతినేని గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ వేదిక మీదకి ఇప్పుడు ఈరోజు ఈ సినిమాలో ఇందాక ఇంద్రజ గారు చెప్పారు, చాలా ఏళ్ల తర్వాత ఆ జంటని మనం స్క్రీన్ మీద చూడబోతున్నాము అని. పెళ్లి సందడి కానివ్వండి, ఖడ్గం కానివ్వండి, మహాత్మా కానివ్వండి, ఆపరేషన్ దుర్యోధన కానివ్వండి, సినిమా ఏదైనా సరే ఫుల్ 100% డెడికేషన్తో చేసే మన హీరో శ్రీకాంత్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. గెట్ ఐడి 365, ద మోస్ట్ ట్రస్టెడ్ తెలుగు బుక్ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ థండర్ ఆఫ్ స్కంద, పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ లాట్ మొబైల్స్, టెక్నో పెయింట్స్ అండ్ వాట్సప్ మీడియా. ఆర్ జ్యువెలరీ పార్ట్నర్ ఆర్ రెగస్త్రీ గోల్డెన్ డైమండ్స్ అండ్ ఆర్ హెల్త్ పార్ట్నర్స్ ఆర్ యోధ డయాగ్నోస్టిక్స్ అండ్ ఆర్ స్పెషల్ పార్ట్నర్స్ ఆర్ మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్. శ్రీకాంత్ గారు, వెయిటింగ్ టు వాచ్ యూ ఆన్ స్కంద బోయపాటి గారి కాంబినేషన్ మరోసారి. సడన్గా పిలిచేపాటికి ప్రిపేర్ అవ్వలేదు, మామూలుగానే వీక్ కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారికి జై బాలయ్య, ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ చెప్పేది బోయపాటి గారు సరైనలో నాకు ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చాడు, తర్వాత నా లైఫ్ని టర్న్ చేసింది బాలకృష్ణ గారి అఖండ. అంటే నేను హీరో